గుడ్ మార్నింగ్ అండి కృష్ణారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ మేడం, శుభోదయం అందరికి. ఇంద్రవల్లి సభా వేదికగా లోక్సభ ఎన్నికలకి సమర శంకరరావు పోరించారు నిన్న. కాబట్టి ఏదైతే మెజారిటీ సీట్లు మాకు కట్టబెట్టాలనే విషయాన్ని మరొకసారి ప్రజల్లో చెప్పున్నారు నిన్న రేవంత్ రెడ్డి. బీజేపీ కేసే విధంగా ఉంటుంది, బీఆర్ఎస్ కేసిన సరే బీజేపీ కేసినట్టు విధంగానే ఉంటుంది. కేంద్రంలో మేము అధికారంలోకి రావాలి, ఈ విధంగా రాష్ట్ర విభజన హామీలు ఇవన్నీ కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది వినడుగుని చెప్పున్నారు. మరేంటి లోక్సభ ఎలక్షన్ సంబంధించి బీజేపీ కూడా ముమ్మరంగా కసరత్తు చేస్తుంది, ఎంత ఎక్కువ వీలుంటే అంత ఎక్కువ ఎంపీ సీట్లు గతంలో కంటే ఎక్కువ తీసుకురావాలని. మేడం, ముందుగా మనం నిన్న ఇంద్రవెల్లి సభలో మాట్లాడిన దాని గురించి, గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా ప్రారంభిస్తే, ఇప్పటిదాకా ఇద్దరు వేదిలో మాట్లాడినప్పుడు అసలు మనం డిబేట్ నుంచి పక్కకి వెళ్తున్నాం. ఈ ఎన్ని రోజుల్లో ఉంటది, ఎన్ని రోజులలో కూలుతుంది, ప్రభుత్వంలో అస్తిత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఏంటంటే రేవంత్ గారు సీఎం అయిన తర్వాత క్యాబినెట్ ఫుల్ గా ఎక్స్టెన్షన్ కాలేకపోవడము, బయట పార్టీలో కాంగ్రెస్ సంస్కృతి అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు అనుకున్నది జరగకపోతే వితిన్ ద పార్టీనైనా బంధువులు, కాబట్టి అలాంటి పరిణామాలు ముందే వస్తాయని చెప్పేసి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చెయ్యకుండానే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సుస్థిరత చేసుకుందామనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. దానిలో భాగంగానే మన తెలంగాణ కలిస్తే ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఏదో మూసి నది ప్రదక్షిణ గురించి అని చెప్పేసి ఓఐసీని లండన్ లో అక్కడ వారు డిస్కస్ చేయడము, గతంలో జరిగిన విషయాలను పక్కకు పెట్టేసి ఏదైనా నా ప్రభుత్వానికి ఆపద వస్తే మీరు మద్దతు ఇవ్వాలి, మీకేం కావాలనో చెప్పనేది, లోపాయికారి ఒప్పందాలు జరగడము, ఇక్కడికి వచ్చిన వెంటనే కాంగ్రెస్ లో ఉన్న పాత తరపు నాయకులను బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాలని, అంటే తెలంగాణ సమాజాన్ని నా ప్రభుత్వానికి వచ్చిన దోకా ఏమి లేదని చెప్పేసి ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలకు వచ్చిన వెంటనే స్నానం కూడా చేసిండో లేదో నైట్ డ్రెస్ లోనే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడము. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక అధిక పక్షంగా ఉన్న వ్యక్తి, అలాగే అధికార వ్యవహారాల విషయంలో మాట్లాడాలన్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి కూడా తయారై ఉండాలి. అలా లేకుంటే ఆయన నైట్ డ్రెస్ లోనే ఉండడము, ఈ ఎమ్మెల్యే గెలవడము, ఆ ఫోటోలు చూసిన తర్వాత తెలంగాణ సమాజం చాలా ఇబ్బంది పడుతుంది. సీఎం అనే వ్యక్తి ఇలా ఉండడం ఏంటి, ఇలా ఉంది, ఇట్లా అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి, ప్రజా సమస్యల గురించి లేడు. ఏదైతే ప్రగతి భవన్ లో పెట్టారో ప్రజాభవన్, అక్కడ ఫిర్యాదు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి రెండు రోజులు వెళ్ళడం తప్ప ఈ రోజు వరకు ఏ ఒక్క ప్రజా సమస్యలు విన్నాడా? ఆ దరఖాస్తు లేదో కలెక్టర్ ఆఫీసులోనో ఎంపీ ఎమ్మెల్యే కార్యాలయాల్లోనో లేదా మినిస్టర్ కార్యాలయాల్లోనో నియోజకవర్గాలలోనో జిల్లా కేంద్రాలలోనో ఇప్పించుకుంటే వారి ఛార్జీలు తప్పుతాయి కదా. ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎవరైనా క్యాబినెట్ హోదా ర్యాంకు అధికారినైనా లేదా ప్రజాప్రతినిధినైనా ఆ ప్రగతి భవన్ దగ్గర ప్రజాభవన్ దగ్గర పెడితే సమంజసంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో గేట్లు ఎత్తేసామని చెప్పాడు, అక్కడనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఫెయిల్ అయింది అని చెప్పి తెలుసుకుంటున్నాను తెలంగాణ ప్రజానీకానికి. అక్కడ సీఎం ఉండి అక్కడ ఉండే భారీ గేట్లను కనుక తొలగించి ఉంటే కనుక అది కరెక్ట్ ఉంటది. ఎవరు లేనప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం ఉండి అక్కడ భారీ గేట్లే అవసరం లేదు కదా, దాన్ని ఏదో భారీ గేట్లను తొలగించాము ఇది చేశామని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇక్కడ నేను టిఆర్ఎస్ ను సమర్థిస్తున్నా కాదు, జరిగిన పరిణామాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ ప్రజానికాన్ని మెల్లగా తప్పుదారి పట్టిస్తుంది అనేది తెలియజేయడానికే ఈ విషయాన్ని మాట్లాడదలుచుకున్నాను. ఇంకో ముఖ్య విషయము, తెలంగాణలో రాబోయే మనము ఈ మూడు నాలుగు నెలలు కానీ ఆరు నెలల్లో పరిణామాలు జరుగుతాయి, సుస్థిరమైన ప్రభుత్వము లేదనేది మేము చెప్పనవసరం లేదు,
కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కొంతమంది మాట్లాడుతున్నారు. మేడం ముందుగా మనం ఇప్పుడు ఇందాక మనం విశ్లేషకులు మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడుతున్న విషయంలో మనం ఒక విషయం చెప్పాలి. తెలంగాణ గవర్నమెంట్ లో జరుగుతున్న పరిణామాన్ని మీరు రెండుగా చూడాల్సిన కోణం ఉంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ కు ముడిపడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కనబడుతుంది. ఒక వర్గం ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది, ఒక వర్గం ఏమో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ మీద ప్రభావం చూపడానికి ఇక్కడ జగన్ కు మద్దతుగా పోవాలా ఒక వర్గము, ఒకటేమో చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ గా పోవాలా, దీంట్లో కాంగ్రెస్ పార్టీలో డివైడేషన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ కొన్ని కేసులు పెట్టేసి కొంతమంది కాంగ్రెస్ సారీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థల మీద ఇబ్బందులు పెట్టాలా అని ఒక వర్గము ప్రయత్నిస్తుంటే, ఇంకో వర్గం ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధించిన ఆస్తుల మీద కానీ వాళ్ళ యొక్క నాయకుల మీద కేసులు పెట్టాలని ఇబ్బంది పెట్టే రకంగా ప్రయత్నం చేయడం. దాంట్లో ఈ రెండు వర్గాల మధ్యలో కాంగ్రెస్ పార్టీలో ఒక తెలియని అలజడి స్టార్ట్ అయింది. దాంతో ఇవన్నీ ప్రభుత్వ అస్తిత్వంపై నీళ్లు నీడలు ఏర్పడ్డాయని తెలియజేస్తున్నాను. మరో ముఖ్య విషయము, పార్లమెంట్ ఎలక్షన్లకు అయితే మా పార్టీ ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. గతంలో మేము అసెంబ్లీ ఎన్నికల్లో మా రాష్ట్ర అధ్యక్షులు చేంజ్ అవ్వడము, సడన్ గా కొన్ని పరిణామాలు జరగడం తోటి మేము పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదు. ఆల్రెడీ అభ్యర్థుల విషయంలో కానీ ఒక క్లారిటీ వచ్చింది, ఈ వారం 10 రోజులలోనే అనౌన్స్ చేస్తామని చెప్పారు. మా యొక్క పార్టీ కూడా శంకారావం పోయిస్తుంది ఎన్నికలది 10 తారీఖు లేదా 11వ తారీఖు నుండి 17 పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలలో బస్సు యాత్రలు ఉంటాయి. 3 నియోజకవర్గాలకు క్లస్టర్స్ కింద తీసుకొని 3 నియోజకవర్గాలకు ఒక ముఖ్యమైన నాయకులతో బస్సు యాత్రలు చేయడం జరుగుతుంది. అలాగే 5 బస్సు యాత్రలు ఒకేసారి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మోడీ గారి గత 10 సంవత్సరాల అవినీతి లేని పాలన, అలాగే దేశం ఎదుర్కొన్న క్లిష్ట సమస్యలు, దేశ స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఎన్నో ఎదుర్కొన్న సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపించారు, ఎలాంటి రక్త బంధు దారిదోయకుండా తెలంగాణ సమస్య సారీ భారతదేశ సమస్యలను మోడీగా తీర్చారు అనేది ప్రతి ఇంటికి తీసుకెళ్లి. కాదు కృష్ణారెడ్డి గారు, ఓకే, సో ప్రజా తీర్పు ప్రకారం చూద్దాం. మీరు ఇంతకు ముందు ఏపీ ఎలక్షన్స్ కూడా ఉదాహరిస్తూ, అంటే ఏపీ రాజకీయాలను కూడా ఉదాహరిస్తూ చెప్తున్నారు కాబట్టి, అదే ఏపీ రాజకీయాలు బీజేపీ కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది అనేది ఒకటి. ఎందుకంటే అటు పురంధేశ్వరి బీజేపీకి సంబంధించినటువంటి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు ఒక వర్గం, అంటే లేదు కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీకి సహకరిస్తుంది అనేది సెకండ్ వెర్షన్ వినిపిస్తోంది. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ కదా, మరి రెండు జాతీయ పార్టీలు ఈ విధమైన వరవడితోనే ముందుకెళ్తున్నాయి అనుకోవచ్చా? 100% అక్కడ ఒక కొన్ని సందర్భాలలో అవసరాన్ని బట్టి పరిధి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మెదలాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే, మేము ఆల్రెడీ బీజేపీ జనసేతనతో పొత్తులో ఉన్నాము, మా యొక్క మాలో ఉన్నారు కాబట్టి కొంత అక్కడ జరుగుతున్న పరిణామాలను కేంద్ర నాయకత్వం ఎప్పటికప్పటికీ దృష్టిలోకి తీసుకుంటుంది. అలాగే ప్రభుత్వానికి ఏదైనా కొన్ని ఏదైనా జాతీయ బిల్లుల సమస్యలు వచ్చినప్పుడు వైఎస్ఆర్సిపి ఎలా మద్దతు ఇచ్చింది, దానికి కూడా కొంత మనము సహకరించాల్సింది ఉంటుంది. ఆ వివరాలన్నీ కూడా జాతీయ పార్టీ చూసుకుంటుంది. దీంట్లో మేమైతే ఎక్కడ కూడా తప్పు లేదనుకుంటున్నాము. ఏంటంటే రాష్ట్రము కేంద్ర ప్రభుత్వము అధికారాలలో ఉన్నప్పుడు కొంత ఇచ్చుకుని పుచ్చుకునే ధోరణిలో ఉండాలి, కానీ వ్యక్తిగత వ్యవహారాలకు కానీ పార్టీ ప్రయోజనాలకు ఇబ్బంది కలిగే విధంగా పార్టీ నిర్ణయం తీసుకోదనేది తెలియజేసుకున్నాను. కానీ కృష్ణారెడ్డి గారు, ఇక్కడ ఇదే పాయింట్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రధాని మోదీని కలిస్తే దాన్ని కూడా డివైడ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఏ విధంగా కలుస్తారు ప్రధానిని? వెళ్ళి కలిసిన తర్వాత అక్కడ అదానితో మీట్ అయి ఉన్నారు,
దావోస్ కు వెళ్ళినప్పుడు పరిశ్రమల పెట్టుబడుల సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఇదంతా పైనేమో కాంగ్రెస్ బిజెపి వేరంటారు కానీ జరుగుతుందంటే ఈ విధంగానే ఉంటుందనే విధానాన్ని తెరమే తీసుకొస్తున్నారు కదా మేడం ఇక్కడ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన దాంట్లో అర్థం పర్థం లేని కొన్ని మాటలు మాట్లాడితే ప్రజలు ఎక్కడైనా హర్షించరు వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఇక్కడ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు కొన్ని అర్థం లేని పనులు మాట్లాడటమే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని కలిశాడు ఒక సమస్య పైన కలిశాడు ప్రజా సమస్యలు తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలు ఏమున్నాయి ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది ప్రజా సమస్యలు ఏంది ప్రధానమంత్రికి దృష్టికి తీసుకెళ్లాడు గత ప్రభుత్వం కనీసం జీతం ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని నిలబెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మాట్లాడము వాళ్ళు సానుకూలంగా స్పందించడం వెంటనే ఏది జరిగినా కక్ష సాధింపు చర్యలో ఉండదు మనము వ్యక్తిగత ప్రయోజనాల గురించి పార్టీ ప్రయోజనాల గురించి ప్రధానమంత్రిని కలిస్తే తప్పు కానీ ప్రజా సమస్యల గురించి ప్రజల గురించి ప్రభుత్వం ఎదుర్కొంటున్న జీతాల సమస్యల గురించి వెళ్ళి కలిస్తే దాంట్లో ఎంతవరకు తప్పు అవుతుందో అది కరెక్ట్ అయిన విధానం కాదు. మనము సమయము ఇందాక కూడా మనం విశ్లేషణ మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన సమయము సందర్భం అనేది ఉంటది. ఆ యొక్క సమస్య దేని మీద కలుస్తున్నారు అనేది అనుసరించుకోవాలి కానీ ప్రతిదాన్ని మనం తప్పు పట్టేస్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పాను అసౌద్దీన్ ఓవైసీని లండన్ లో గెలవడం కరెక్ట్ కాదని చెప్పాను. అదే తెలంగాణలో ఇక్కడనే గెలవచ్చు ఇక్కడనే మాట్లాడవచ్చు. వాళ్ళకు అసెంబ్లీలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఒక మధ్యవర్తి లండన్ లో కాంగ్రెస్ పార్టీకి అలాగే ఎంఐఎఫ్ పార్టీకి మధ్యవర్తిత్వం చేసి వాళ్ళిద్దరిని కూర్చుండబెట్టి మాట్లాడటం జరిగింది లండన్ లో. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. తెలంగాణ సమస్యల గురించి ఇక్కడ మాట్లాడండి. ఈ సెక్రటరియేట్ ఉంది, క్యాంప్ కార్యాలయం ఉంది, మీరు ఎక్కడన్నా పోయి మాట్లాడండి. అలాంటి ప్లేసులు కాకుండా ఎక్కడనో వ్యక్తిగత మైన ప్లేస్లలో వెళ్ళి మాట్లాడితేనే అది తప్పుగా కనబడుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఎక్కడో ప్రైవేట్ ప్లేస్లలో కలవలేరు. ఏదైతే ప్రధానమంత్రి గారు ముఖ్యమైన వ్యక్తులు వస్తే కలుస్తుంటారో ఆ యొక్క ప్లేస్ లోనే కలవడము, ప్రజా సమస్యలను చెప్పడము, ప్రభుత్వం సానుకూలంగా స్పందించడము, మేము ఆ విషయంలో ఎక్కడ కూడా మేము తప్పుపట్టలేదు. ఏదైతే మా యొక్క బండి సంజయ్ గారు మాట్లాడారో బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది కానీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న విధానంలో కానీ వాటిని బహిరంగపరిచారు. అది వాస్తవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. బండి సంజయ్ గారు మాట్లాడిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు వెంటనే ఎంఐఎం తోటి మాట్లాడము, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిపించుకోవడము, లోపాయికారికంగా వేం నరేందర్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యేలతోటి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి టచ్ లో ఉన్నారో ఒకసారి బిఆర్ఎస్ నాయకులు గాని వాళ్ళందరూ చూసుకోవాలి. ఇప్పటికే 20 మంది అంటున్నారు, ఒక 3-4 ఎమ్మెల్యేలను తప్పిస్తే అందరితోటి ఫోన్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినాయి, సరి అయిన విధంగా స్పందన రాలేదు. దాంతో రేవంత్ రెడ్డి గారు కొంత ఫ్రస్ట్రేషన్ లో వెళ్తున్నారు. ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో గనక ప్రభుత్వం వైఎస్ఆర్సిపి వస్తే తెలంగాణలో ఒకలాగుంటుంది, టీడీపీ వస్తే ఇంకోలాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వాన్ని మాత్రం తెలంగాణలో